పొలిటికల్ గేమ్ అంతా. వాళ్ళు సొంతగా ల్యాండ్ కొనుక్కోవటం, అమ్ముకోవటం, డబ్బు కలెక్ట్ చేసుకోవటం, సెలక్షను కలెక్షను, అంత తప్ప ఏం లేదు. ఈ రాజధానులు ఇవన్నీ దేనికి? ఇండస్ట్రీలు పెట్టుకోమనండి, ఇండస్ట్రీలు పెట్టుకోమండి. ఆల్రెడీ వైజాగ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీలు చాలా ఉన్నాయి. ఒకే ప్రాంతం ఏముంది? అడ్మినిస్ట్రేషన్ అంతా ఒక చోట ఉండాలి కదా. దేనికి? రోజు ఇంటిలు ఇల్లులు తిరుగుతాడని సీఎం అంటే ఇండియాకి కూడా పెట్టమండ్రు నాలుగు రాజధానులు. ఎన్ని అవసరం అవన్నీ? ఆడ ల్యాండ్స్ కొనుక్కోవటం, అమ్ముకోవటం, ఇవి చేయటం, డబ్బులుగా కమిటీ అది పెద్ద ఏం కమిటీ? సెంట్రల్ కమిటీయా లేకుంటే ఏదన్నా వరల్డ్ కమిటీయా? అవి వేస్ట్ అండి. ఇదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. ముందే కొనుక్కోవటం, అమ్ముకోవటం, డబ్బులు కలెక్ట్ దండుకోవటం. శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పిందండి? కర్నూలులో ఒక బెంచ్ పెట్టమన్నారు హైకోర్టు, పెట్టలేదుగా. ఈ కమిటీ ఏముంది? ఇది శ్రీకృష్ణ కమిటీ నయం. ఇది ఇంకా వేస్ట్ కమిటీ. ఇప్పుడు నిన్న పిఏ కన్నా ఏను అది జగన్. వేస్ట్ అండి ఇవన్నీ కమిటీలు. ఎంత ఒక ఎక్కడెక్కడ ల్యాండ్స్ కొనుక్కొని మళ్ళీ అమ్ముకోవటం, మళ్ళీ రాజకీయాలు, పొలిటికల్ గేమ్. పొలిటికల్గా ఇవన్నీ డబ్బులు సంపాదించుకోవటం, మళ్ళీ నేను ఎలక్షన్లు నిలబడటం, ఇదే పని వాళ్ళకి అది. ఓకే, రైట్. ఇప్పుడు ఇదంతా కూడా ఏమంటారు, ఆయన అంతా పొలిటికల్ గేమ్ ఆడుతున్నామని అనిపిస్తుంది. ఎందుకంటే అసలు మూడు రాజధానులు అనేది ఎక్కడ ఇది లేదు. డెవలప్ చేయాలంటే వేరే రకంగా డెవలప్ చేయాలి, కానీ ఏదో రాజధాని పెట్టినంత మాత్రాన కొందరు ప్రజలకు అసౌకర్యమే, కానీ దానివలన యూజ్ లేదని. అది ఒకే వర్గం ఎట్లా ఉండండి? అందరూ ఉంటారు కదా. ఇప్పుడు ఏదో మెజారిటీ పీపుల్స్ వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళంతా సఫర్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు కదా. ఏదో అమరావతి రాజధాని వస్తుందని అంత సంతోషంగా ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇప్పుడు బాధపడుతూ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎటు కాకుండా సంకటంలో పడేసి రాజధాని అక్కడ ఇక్కడ అని మారుస్తే వాళ్ళంతా ఈదికి ఎక్కి ఇదంతా బాగాలేదు. డెవలప్ చేయాలంటే చేయొచ్చు, కానీ ఆర్థిక ఇప్పుడు ఐటీ కారిడార్ ఒక చోటన, ఇట్లా ఇండస్ట్రియల్ ఏరియా ఇట్లా అలా పెడితే డెవలప్ అవుతుంది కదా ఆటోమేటిక్గా. అట్లా కాకుండా ఏదో కోర్టు ఒక చోటన పెట్టినంత మాత్రాన ఇది జనాలు కోర్టుకి అక్కడ రావాలి, అసెంబ్లీకి ఇక్కడ రావాలి, సెక్రటరీకి వైజాగ్ వెళ్ళాలి అంటే అది కూడా ఆలోచించాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఏదైతే ఉందో, ఒక రాష్ట్రం డెవలప్ కావాలంటే అన్ని ప్రాంతాలు డెవలప్ అయితేనే ఆ రాష్ట్రం డెవలప్ అవుతుంది. అలాగే ఇంతకుముందు మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ విడిపోయినప్పుడు మా డబ్బులన్నీ కూడా హైదరాబాద్లో పెట్టాము, హైదరాబాద్లో పెట్టాము అని చెప్పి చాలామంది కూడా కంప్లైంట్ చేశారు. సో వాస్తవంగా కూడా రాజధాని ఎక్కడ ఉంటే అక్కడనే అభివృద్ధి జరుగుతుంటుంది. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మూడు ఏవైతే రాష్ట్రానికి మూడు రాజధానులు కావాల్సి ఉందో, అది డెఫినెట్గా రాయలసీమను ఫస్ట్ రాయలసీమలో కర్నూలులో మన రాజధాని ఉండేది, దాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టారు. ఇప్పుడు రాజధాని కర్నూలు కూడా ఆ రాజధాని వస్తే డెఫినెట్గా రాయలసీమ మొత్తం నాలుగు జిల్లాలు కూడా బాగా డెవలప్ అవుతాయి. అలాగే విశాఖపట్నం అది ఒక పక్కకు ఉన్నది, అది ఆల్మోస్ట్ ఒడిశా బార్డర్ వేరే స్టేట్కు దగ్గరలో ఉంది. అది ఉండడం వల్ల దాన్ని కూడా అది ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదు. అయినా సరే విశాఖపట్నం బాగా డెవలప్ అయింది, ఇంకా రాజధాని ఇస్తే చాలా బాగా డెవలప్ అవుతుంది. అలాగే రైతులు ఏదైతే గొడవ చేస్తుండో, బట్ ఇదంతా పొలిటికల్ స్టంట్ అని నేను చెప్పి అనుకుంటున్నాను. బట్ చాలా వరకు రైతుల దగ్గర లాక్కున్న భూమి ఎక్కువ ఉంది అందులో వాస్తవంగా చూస్తే. సో ఇప్పుడు ఆ భూమి వాళ్ళకి ఇచ్చేస్తుండో. అది కాకుండా మూడు ప్రదేశాల్లో కనుక డెవలప్ అయితే డెఫినెట్గా రాష్ట్రం కూడా డెవలప్ అవుతుంది, అక్కడ ఉన్న ప్రజలకు డెవలప్ అవుతారు, అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. మామూలుగా మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న హౌజెస్ ఉంటే అవి కూడా రెంటల్ డెవలప్ అవుతుంది. సో చాలా రకాలుగా పబ్లిక్ కూడా అక్కడికి రావడం జరుగుతుంది, దానిలో కూడా హోటల్ కానీ తర్వాత టూరిజం కానీ డెఫినెట్గా డెవలప్ అవుతుంది. సో నా ఒపీనియన్ ప్రకారం అయితే మూడు ఉండడం కరెక్ట్. థ్యాంక్ యూ.
జగన్ గారు ఇప్పుడు క్యాపిటల్ సిటీలు మూడు చెప్తున్నారు కదండి, దానికి అసలు చంద్రబాబు గారు చెప్పేటప్పుడే ప్రతిపక్షం ఆయన కూర్చుని ఒక చోట పెట్టుకుందామని డిసిషన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు అక్కడ ల్యాండ్ పూలింగ్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి హోప్ పెట్టుకున్నారు ఇక్కడ ఉంటుంది అని, ఒకటేమో అక్కడ ఒకటేమో ఇక్కడ ఉండడానికి అది ఫస్టే చేసినట్లయితే బాగుండేది. ఈయన ఇష్టం వచ్చినప్పుడు ఈయన ఇప్పుడు చేసి మళ్ళీ ఈయన వచ్చి ఇంకో కొత్త సీఎం వచ్చినాక మళ్ళీ ఇంకో ప్లేస్లు అని చెప్తే ఇక్కడ జనాలు పిచ్చోళ్ళు అవుతున్నారు కానీ రాజకీయ నాయకులు ఎవడో పిచ్చోడు అవట్లా. ఈ ప్రజలేంటి ల్యాండ్ పూలింగ్ అని అందరూ ఇచ్చినారు, వ్యవసాయం కూడా మానేసినారు, అక్కడ వచ్చే ప్రొడక్టివిటీ ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మళ్ళీ వెనక్కిస్తారన్నారు, మళ్ళీ మళ్ళీ వ్యవసాయం చేసుకోవాలి. ఇప్పుడు కొన్నోళ్ళు ఉన్నారు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన చంద్రబాబు ఏదో పథకం పెట్టి ఆన్లైన్లో అమ్మినవి ఉన్నాయి, ఇటుకలు అమ్మినాడు, ఇవన్నీ ఏంది ప్రూఫ్, ఎక్కడ కౌంటింగ్ ఉంటుంది? ఇప్పుడు జగన్ వచ్చి రాయలసీమలో ఒకటి ఆంధ్రాలో ఒకటి అన్నాడు, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడినకోండి ఏం చేశాడు, వాళ్ళు విమర్శించలేరు ఇవన్నీ. ఎందుకంటే ఆంధ్రాలో ఆ ఉత్తర ఆంధ్రాలో వద్దంటే పవన్ కళ్యాణ్ తిడతారు, రాయలసీమలో వద్దంటే మళ్ళీ చంద్రబాబు తిడతారు. ఈయన వాళ్ళని బ్లాక్ చేసి పెట్టుకున్నాడు. అదేదో చంద్రబాబు ఏం చేయాలి, జగన్ని పిలిచి పవన్ కళ్యాణ్ పిలిచి ముగ్గురు కూర్చుని ఒక చోట పెట్టుకుందాం అనుకోవాలి, ఇలాంటి డిస్ప్యూట్స్ రావు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఆయన ఇంకో చోట అంటాడు నీళ్ళు లేవు ఇక్కడ అంటాడు, అప్పుడు ఎవరో మళ్ళీ జగన్ సవాల్సిందే. సో జగన్ గారు ఏమన్నా చంద్రబాబు వీళ్ళంతా కూర్చుని ఒక మాట్లాడుకుని ప్రజలకు ఇబ్బంది కలిగించుకోకుండా క్యాపిటల్ సిటీలో నిర్మించుకుంటే బాగుంటుంది. హైదరాబాద్ని డెవలప్ చేయడం మిగతా ప్రాంతాలను నష్టపోయాయని కూడా అన్నారు. అది కరెక్టేనండి, కమిటీ ఇచ్చిన వాళ్ళు ఫాలో అవుతారా లేదంటే ఊరినే కమిటీ వేసారని ప్రజలు మభ్యపెడతారా అనేది కూడా తెలుసుకోవాలి. ఆ కమిటీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, కమిటీ ప్రజలకు చెప్తారా? ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు చాలా కమిటీలు వేసారు, ఏదో కాపు రిజర్వేషన్ ఇచ్చారు. ఏమంటే వరద ముప్పు లేని ప్రాంతాలని తీసుకుని రాజధాని నిర్మించాలన్నారు అంతకు ముందుకు. అది నేను అంటుంది, ఇప్పుడు ఈ కమిటీని కూడా ఎవరు పెట్టించుకుంటారు? ఇప్పుడు ఏదైనా మనకు రాజు అనేవాడు జగన్, ఆడు చెప్పిందే చేసుకుంటా, ఆయన చెప్పిందే చేసుకుంటా పోతారు, అంతేగాని కొత్త వాళ్ళు చెప్పింది ఏం చేసుకోరు కదా. అది నేను అంటుంది ఏంటంటే ప్రజల్ని ఇలా ఇబ్బంది పెట్టకోకుండా ఉంటే చాలు. మీరు ప్రజలు ఎన్నుకోబడిన సీఎం కదా, అంతేగాని మీరేం ఇలా కాదు కదా. అక్కడ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు, ఆ ల్యాండ్ మళ్ళీ పూలింగ్ ఇస్తే ఏంది అది తీసుకుంటాం ఇచ్చుకుంటాం, ఇటువంటి తుగ్లక్ పాలన ఒకటి ఉండేది క్యాపిటల్ అక్కడ ఎక్కడ అని, అదికైతే గుర్తించినాడు అండి మాకు. ఒకటి స్పష్టంగా చెప్పండి, రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కానీ, పరిపాలన విషయం కానీ మీరు ఏమనుకుంటున్నారు, ఎలా ఉన్నారు ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి? అంటే అంతకుముందు అంటే ప్రశాంతతగా ఉండేది, ఇప్పుడు కులాలు మతాలు అన్ని ఇష్యూలు జరుగుతున్నాయి, అవి లేకుండా ఉండి ఆయన కొంచెం అంటే అవినీతి లేకుండా చేస్తా అంటున్నాడు, కొంచెం ఆయన సరి చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇంకోటి ఇలాంటి గొడవలు లేకుండా క్యాపిటల్ ఒకచోట పెట్టమంటే బాగుంటుంది అనుకు, అంటే ఇంకో నాలుగు ప్లేస్లు ఇంకో సీఎం వస్తే ఇంకోటి మారుస్తారు, భయం వేస్తుంది జనాలకి. ఇప్పుడు మీ ఇల్లు ఎక్కడ కట్టుకోవాలి తెలియదు, ఒకవేళ అక్కడ జాబ్ ఇస్తుంది ఆయన ఏం చెప్పినాడు, లెక్కలతో సహాయం ఇచ్చినాడు, ఆ పత్తిపేట పొలారావు కొన్నాడు ఈయనని, కమ్మల పొలాలన్నీ బయట పెట్టినాడు, అక్కడ రైతులు ఎవరు ఉన్నారో కూడా తెలియట్లా. ఇప్పుడు ఈయన ఏం చేసుకుంటున్నాడు, ఎక్కడ రెడ్డిస్ ఉన్నారో ఎత్తుకుని అక్కడ పెట్టుకుంటున్నాడు. అంటే అదేమో కమ్మ పాలన అయింది, రెడ్డి పాలన అయింది, ప్రజా పాలన అయితే కనపడాల. అదైతే నేను అనుకుంటున్నా, ఎందుకంటే నేను జస్ట్ న్యూస్ పేపర్ పేపర్లు కానీ టీవీ కానీ అది అనిపించింది నాకు. బినామీలు నష్టపోతున్నారు, బినామీలు నష్టపోతున్నారు, సన్నకారు రైతులు 30 సెంట్లు 40 సెంట్లు ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 30 సెంట్లు ఉన్నాడు అమ్ముకోకుండా పక్కన తోటకూర కొత్తిమీర వేసుకుని అమ్ముకుంటున్నాడు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ బినామీలు కూడా ఇబ్బంది పడుతున్నారు, బినామీలు ప్రజల ముందు పెట్టి ధర్నాలు చేపిస్తున్నారు. ఈ రాయలసీమ అంటారండి, ఈ రాయలసీమ అంటారు కదా, ఇప్పుడు వరకు మేజర్గా సీఎం రాయలసీమే, ఇవాళకి రాయలసీమ అయిపోయింది. ఈ రాయలసీమ రాయలసీమ అనేది ఒక మైనిక అన్నమాట, లాట్ ఆఫ్ సీఎంలు అందరు రాయలసీమల నుంచి వచ్చారు, అదే మన ఏపీకి దౌర్భాగ్యం. మన ఆంధ్ర తెలుగు మన తెలుగు చోట్ల దౌర్భాగ్యం అంటే రాయలసీమ సీఎంలే. వాళ్ళు పోవాలా, ఈ ప్యాక్టీస్ ఫ్యామిలు పోవాలా, ఏపీ బాగుపడుతుంది, అప్పుడే బాగుపడదు. ఆ జగన్ చంద్రబాబు ఇద్దరు నాశనం అయిపోతే కానీ ఏపీ బాగుపడుతుంది, అప్పుడే బాగుపడదు. వాళ్ళ రైతులకు ఏం చేసేది లేదు, ఇద్దరు దుర్మార్గులు. ఇవన్నీ బూతులు అబ్బా, మూడు రాజధానులు, ఈ కమిటీలు, ఇవన్నీ బూతులు, ఈ ప్రజాస్వామ్యం, డెమోక్రసీ, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ బూతులే. అది ఇవన్నీ వద్దులే, కమిటీలు, ఈ ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్, ఇవన్నీ బూతులు అబ్బా. అది బాగా చెప్పారు తమ్ముడు, ఈ ఆస్తులు కాపాడాక ఇవన్నీ కమిటీలు, మీటింగ్లు, డెమోక్రసీ, ప్రజాస్వామ్యం, లా అండ్ ఆర్డర్, ఇవన్నీ తొక్క తోతగారు, ఇవన్నీ కూడా వేస్ట్. ఇప్పుడు అసెంబ్లీ ఎలా ఉంది చూపుతారా, మొన్న జరిగిన అసెంబ్లీ పోల్చుంటే చేపల మార్కెట్ చాలా బాగుంది, వెల్ డిసిప్లిన్, బిస్ మార్కెట్ పీపుల్ కానీ ఉన్నా నేను కానీ ఉన్నా వెరీ డిసిప్లిన్. ఈ సోకాళ్ళు ఎమ్మెల్యేలలో వాళ్ళు ఎదలు అనేది అర్థమైపోతుంది అనుకోండి, కాకపోతే మనం ఏదో అంటే రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయని దానికి దాని కారణం ఏంటంటే ఇప్పుడు కదా మనకి ఇప్పుడు మన సామాన్య ప్రజలు ఏమంటే మనకి ఎందుకు రాజకీయం అంటారు, అది చాలా డేంజర్. అది అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కూడా ఎక్కువ యూజ్ చేస్తారు, అన్పార్ వాళ్ళు వాడుతారు, తప్పే ఉంది. ఇప్పుడు రోజు మాట్లాడుకున్నది అక్కడ పార్లమెంట్లో మాట్లాడుతారు, తప్పే ఉంది. అది ఇప్పుడు అన్పార్లమెంట్లో వాడడం అక్కడ లూజ్ లేదు కదా, ఇంట్లో మాట్లాడుతున్నారు, అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, తప్పే ఉంది. అది అది వాళ్ళకి ఇంట్లోనే మారాలి, అది ఈ అన్పార్లమెంట్లో మాట్లాడదని చెప్పి ఈ మీడియా ముందు మాట్లాడతాం కాదు, బేరుగా మాడితే అప్పుడు మాట్లాడతారు.
జనాలు ఎలా ఉంటారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడతాడు బాగా మాట్లాడారు స్వీట్ వైజ్ చేసుకుని అది చేసే పనులు ఎదురు పనులు ఉంటాయి. పాలిష్ లాంగ్వేజ్ మనం అలవాటుపడ్డాం జన పబ్లిక్ మీడియా ముందు చాలా మంది ఏంటంటే మీడియా ముందు బాగా మాట్లాడతారు వాళ్ళు గొప్పడేం కాదు వాళ్ళు తిట్టుకునేవాడే గొప్పడు అర్థమైందా. పార్లమెంట్లో బూత్ తిట్టుకునేవాడే గొప్పడు నా దృష్టిలో వాడు పార్లమెంట్ చక్కగా మాట్లాడి చక్కగా తెల చొక్క వేసుకుని బాబు గారు ఆడు దొంగ పార్లమెంట్లో అసెంబ్లీ అమ్మన బూత్ లెంగ్ గొప్పడు నా దృష్టిలో చూద్దాం. ఇంకా నీ పై కూడా మాట్లాడతారన్నమాట మీ పేపర్ ముందు జనాల ముందు సుబ్బారావు గారు రంగారావు గారు అంటారు అలా దొంగ కొళ్ళు గొప్పడు పబ్లిక్లో. ఎందుకంటే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ అయితే బయట మాట్లాడతారు వాళ్ళు. ఇవన్నీ ఇప్పుడు రేపు పవన్ కళ్యాణ్ వస్తారని సీఎంగా ఆయన ఎక్కడ పెడతాడు మరి. ఇప్పుడు మొన్న చంద్రబాబు వచ్చాడు అమరావతి పెట్టాడు ఈయన జగన్ వచ్చి ఇప్పుడు ఎక్కడ పెడతాడు రేపు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎక్కడ పెడతాడు మరి. అట్లా కాదు కదా అలా నాశనం చేస్తారు కదా దానికి ఉండాలి కదా. ఈయన అసెంబ్లీ సభ ఒప్పుకున్నాడు అవ్వాలి అసెంబ్లీ అమరావతి వద్దు బాబు ఆ వరదల కుంపులు రైతు పొలాలు నాశనం అని చెప్పలేదు జగన్ చెప్పాడా రైతు పొలాలు లక్కో మాకండి అక్కడ బంగారం పడుతుంది అమరావతి పొలంలో మూడు బొమ్మ పంటలు పండుతాయి ఓ 30 ఫీట్లు 40 ఫీట్లు వాటర్ వేస్తే పంటలు పండుతాయి అప్పుడు నాశనం అయిపోతుంది అప్పుడు చెప్పలేదు ఆయన అప్పుడు ఒప్పుకున్నాడు ఆయన అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఒకటే పోటీ ఫైట్ చేశారు మీరు భూమి లోకమాహ అని చెప్పి ఆయన ఒకటే ఫైట్ చేసింది అవ్వాలా. వీళ్ళిద్దరు అసెంబ్లీ సార్ ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు జగన్ వీళ్ళిద్దరు పోవాలి ఏపీ బాగుపడుతుందండి అది నేను చెప్పేది. హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్ నేను మీ అవంతిక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkonda. Please subscribe to Mirror TV.